జపం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణము శ్రీరామాయణము. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, అరణ్యవాసం చేస్తున్నవాడు కావచ్చు, నా భర్తయే నాకు పరదైవం, ఆయనని నేను అనుగమిస్తాను, ఆయన వెంట నడుస్తాను తప్ప పరపురుషుడు గురించి మనసులో కూడా చింతన చెయ్యను అంటుందా తల్లి. కాబట్టి అమ్మాయి ఇక్కడ ఉంటే సుఖం ఉండదు, నాతో వస్తే సుఖం ఉంటుందని, అది కొడుకు ఉన్న ప్రదేశమైనా సరే ఆ మాటను వినకూడదు, నేను వినకూడదు. కాబట్టి అమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి, దశరథ మహారాజు గారి యొక్క కష్టసుఖాలలో పాలు పంచుకోవాలి, నేను అరణ్యవాసం చెయ్యాలి, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టాలి, నిలబెట్టి తిరిగి రావాలి. ఆనాడు నేను ఆదర్శవంతమైన జీవితంతో ఉన్నవాణ్ణి అవుతాను తప్ప లేనినాడు ఎలా ఆదర్శవంతమైన వాణ్ణి అవుతాను? ఒకడు ఎన్ని చెప్పాడన్నదాన్ని చూడరు, వాడెలా బ్రతుకుతున్నాడన్నది చూస్తారు. ఒక మనిషి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తారు, వాడెలా బ్రతుకుతున్నాడంటారు. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువుది ఎంతటి ధర్మమో, కలియుగంలో కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిది సన్యాసాశ్రమంలో అంత ధర్మం. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వారి యొక్క చిత్రపటాన్ని చూస్తే చాలు, అంత సంతోషం అంత భక్తి కలుగుతాయి. ధర్మం అనేటటువంటిది ఆచరణ చేత ఉద్దీపనమవుతుంది. అందుకే రాముడు ఒక చోట అంటాడు, కులీనమకులీనం వా శుభం వా ఎదివా శుభం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. అమ్మా ఒక వ్యక్తి చెప్పిన దానిని బట్టి గౌరవించాలా అని చూడరు, ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, అతని నడవడి ఎలా ఉంటుంది, అతన్ని నిజంగా చెప్తాడా, చెప్పినట్టే అతను కూడా జీవితంలో ఆచరణ చేయడానికి ప్రయత్నిస్తాడా. అలా ఆచరణ చేయడానికి ప్రయత్నించేవాడు, ధర్మమునందు అనురక్తి ఉన్నవాడైతే ఆయనని లోకం ఆదర్శంగా తీసుకుంటుంది తప్ప. అందుకే రామచంద్రమూర్తి అంతటి వాడు ఈ మాట అంటాడు, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. అమ్మా ఈ వ్యక్తిని గౌరవించాలా గౌరవించకూడదా అన్నదానికి ప్రమాణముగా లోకము దేన్ని చూస్తుంది అంటే ఆయన యొక్క నడవడిని స్వీకరిస్తుంది. ఇవాళ రాముడు ధర్మాన్ని పాటించకుండా, అవునమ్మా నాన్నగారు నన్ను అరణ్యవాసానికి వెళ్ళమన్నారు, అందుకని నువ్వు వచ్చేయమ్మా మనం వెళ్ళిపోదాం, నీకు ఇక్కడ సుఖశాంతులు ఉండవమ్మా అని కౌశల్యని తీసుకుని వెళ్ళిపోతే దశరథ మహారాజు గారి తలకాయ కొట్టేసినట్టు అయిపోలా, ఆయనకి ఏం కీర్తి ఉంటుంది, ఆయన పరిపాలన చేయడానికి ఏ విధంగా అర్హుడవుతాడు? అటువంటి కొడుకు ఎంత కష్టం వచ్చినా, కొడుకుని విడిచిపెట్టి ఉండలేక చచ్చిపోవలసి వచ్చినా కూడా తాను ఇచ్చిన వరానికి తాను బద్ధుడైపోయాడు. అయిపోయి రాముడు వెళ్ళిపోతున్న శోకాన్ని దిగమింగుకొని ఇక ఆ శోకాగ్ని తట్టుకోలేక శరీరం వదిలేశాడు తప్ప ఆయన మాత్రం మాట తప్పలేదు. తండ్రి సత్యమునందు నిలబడడానికి కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు తప్ప తండ్రిని ఓడించి సింహాసనం తీసుకోవడానికి రాముడు ఒప్పుకోలేదు. ఏమి వంశం ఆ వంశం, ఎటువంటి ప్రభువు మన ప్రభువు అన్ననాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ధర్మం పాటిస్తారు. ధర్మం పాటించడం అన్నది మొట్టమొదట ఎవరి వల్ల ప్రారంభమవుతుంది అంటే రాజ్యమును పరిపాలన చేసేవాడు ఆదర్శవంతుడవుతాడు. రాజ్యాన్ని పరిపాలన చేసేవాడికే ధర్మం లేకపోతే తెల్లవారి లేచిన దగ్గర నుంచి అధర్మమే చేస్తే లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ధర్మం పట్టుకుంటారు? కాబట్టి చారిత్రము ప్రధానము. మహానుభావుడు కౌశల్యతో ఈ మాటలు చెప్తే ఆ తల్లి లేచి మంగళాశాసనం చేసి, రామా నీకు సమస్త దేవతల యొక్క రక్ష కల్పింపబడుగాక అని, యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే భవ సమత్తత్తే భవతు మంగళం అంటూ ఆ ఇంద్రుడి యొక్క దేవతల యొక్క రక్ష రామచంద్రమూర్తికి కలగాలని ఆశీర్వచనం చేసి పంపిస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది. మీరు, నేను తరచుగా ఈ మాట అంటూ ఉంటాను ఉపన్యాసాల్లో, ధర్మము నిలబడాలి అంటే లోకంలో ఎవరి వలన నిలబడుతుంది అంటే ప్రవచనం చేసే వాళ్ళ వల్ల, సన్యాసుల వల్ల, వాళ్ళ వల్ల కాదు ధర్మం నిలబడేది. ధర్మం నిలబడాలంటే దానికి పెట్టని కోట బిడ్డల్ని కన్న తల్లి. నేను ఎంత చెప్పనివ్వండి గుండెలు బాదుకుని ధర్మం నడుస్తుందని నమ్మకం ఏమి ఉండదు.
ఈ సభకి ఎంతమంది వచ్చారు అన్న దాన్ని బట్టి సనాతన ధర్మము యొక్క వైభవము నిర్ణయింపబడదు. సభకొచ్చిన వాళ్లలో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది. బొట్టు లేని వాళ్ళు ఎంతమంది వచ్చి కూర్చుంటే మాత్రం సనాతన ధర్మం గొప్పది, వాళ్ళందరికీ అనురక్తి ఉందని చెప్పడం సాధ్యం. బొట్టు ఒక్కటి పెట్టుకుని వచ్చి కూర్చున్నాడు అనుకోండి, నిజంగా వాడికి సనాతన ధర్మమునందు అనురక్తి. ఇక్కడ పుట్టుమచ్చ వచ్చుంటే ఏం చేద్దు, కురిపేసి మచ్చ వస్తే ఏం చేద్దు, బొట్టు పెట్టుకోవడానికే నీకంత కష్టమైతే ఇంకా నువ్వు సనాతన ధర్మాన్ని పట్టుకోవడంలో నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఒక సభకి ఎంతమంది వచ్చారన్న దాన్ని బట్టి గొప్ప కాదు, ఎంతమంది కనీసం బొట్టు పెట్టుకుంటారన్నది గొప్ప. కాబట్టి రాముడు అంటాడు, కౌసల్యామాత రాముడు బయలుదేరి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే ఒక మాట చెప్పింది. పెద్దలు ఈ మాట తరచుగా ప్రస్తావన చేస్తారు, ఒక తల్లి చెప్పిన మాట బిడ్డలు వెంటనే పాటిస్తారు. ఒరే నాన్న, నువ్వు పాలు తాగాలంటే పూజామందిరం దగ్గరికి వెళ్ళి మూడు మాటలు శ్రీరామ 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 అని గట్టిగా చెప్పిరా, నీకు పాలిస్తాను అందనుకోండి, వాడు కనీసం అమ్మ పాలు తొందరగా ఇచ్చేస్తే ఆ పాలు తాగేసి పాఠశాలకు వెళ్ళిపోదామని అమ్మ చేతిలో పాలపాత్ర పట్టుకున్నా కూడా ఇవ్వకుండా మూడు మాటలు శ్రీరామనామని చెప్పి నీకు పాలిస్తాను అంటే, ఇప్పుడు పరిగెత్తుకెళ్ళి పాల గ్లాసు వంక చూస్తూ శ్రీరామ 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 అని పరిగెత్తుకొచ్చి పాలు తాగుతాడు. నాన్న బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదురా, బొట్టు ఎప్పుడూ పెట్టుకోవాలి నాన్న అని అమ్మ చెప్పింది అనుకోండి, పిల్లవాడు బొట్టు పెట్టుకుంటాడు, అబ్బెబ్బే మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడతామండి అని చెప్పి తల్లి కూడా వచ్చిరా అని ఇంగ్లీష్ మాట్లాడేసేసి, అబ్బెబ్బే బొట్టెందుకు అలాంటివన్నీ ఏమక్కర్లేదు చాలాస్తాం, ఇప్పటి నుంచి ఎందుకురా బొట్టు, మరి ఎప్పుడు పెట్టుకోవాలి వాడు, దంతంబుల్ పడనప్పుడే, తనువయందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జలాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించినప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదంబుజవలం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అంతేగాని రిటైర్ అయిపోయిన తర్వాత నేను రామాయణం చదువుతానండి, ఎవడన్నా రాసి ఇచ్చాడా ఉంటావని 60 ఏళ్ళు, ఒకవేళ 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత రామాయణం పట్టుకుంటే మాత్రం నీకు బరువు తప్ప ఏమర్థం అవుతుంది అందులోంచి, ప్రారంభం నుంచి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు రోజుకో శ్లోకం చదవడానికి రామాయణం బరువు అయిపోయిందా నీకు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ పళ్ళు తినేసావు, వెండి పళ్ళని తాకట్టు పెట్టి ఊరగాయలు పెట్టుకున్నావా, రామాయణం 7 కాండలు కొనుక్కోవడానికి డబ్బు లేదా నీ దగ్గర, ఎంత అన్యాయం. నీ ఇంటికి వస్తే ఒక్కచోట రామాయణం పుస్తకాలు కనపడవా, భాగవతంలో 12 స్కంధాలు నీ ఇంట్లో ఎక్కడా లేవా, కాళహస్తీశ్వర శతకం పుస్తకం లేదా, తల్లిదండ్రుల ఫోటో లేదా, నేను నీ ఇంటికి వచ్చి నిన్ను గౌరవించనా, ఎంత అన్యాయం నీ కోరిక. కనీసం రామాయణం 7 కాండల పుస్తకాలు ఇంట్లో లేకపోతే వాడు మనుష్యుడు అని చెప్పడం ఎలా సాధ్యమండి, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు చదవకపోతే పీడాపోయేది, రోజు దాని మీద పువ్వేసి నమస్కారం పెట్టు, రాముడంత ధర్మానుష్ఠాన తత్పరుడు ఎప్పుడో అప్పుడు నీ వంశంలో వస్తాడు. కాబట్టి ఒక ఇంట్లోకి వెళితే కొత్తగా పెళ్ళయింది ఒక జంటకి అంటే నాయన నీ ఇంట్లో పెట్టుకోని రామాయణం పుస్తకాలు తెచ్చిచ్చేవాడేవాడు, ప్రెషర్ కుక్కర్ తెమ్మంటావా ఏసీ ఇమ్మంటావా అనేవాడే తప్ప, నాయన నువ్వు చదువు చదవకపో గృహప్రవేశం చేసి నువ్వు కాపరం పెట్టిన తర్వాత రామాయణం పుస్తకాలు ఎదురుగుండా పెట్టుకుని పువ్వు వేసి నమస్కారం పెట్టు, పువ్వు కూడా వేయకపోని నీ దగ్గర లేకపోతే ఓ నమస్కారం పెట్టు చాలు. అలా ఉంచుకుంటే ఎప్పుడో అప్పుడు జీవితంలో ఏదో ఒక రోజున ఓ పుస్తకాన్ని తీసి ఎక్కడో ఒక్క శ్లోకం చదువుతాడు, ఏమో ఆ ఒక్క శ్లోకం ఆ రామాయణం వాణ్ణి మార్చేయచ్చు, లేదా వాడి వంశంలో 7 తరాల్ని ఎత్తేయగలిగినటువంటి ఒక మహానుభావుడు రామాయణానికి నమస్కారం చేసినందుకు పుట్టచ్చు. అసలు రామాయణం పుస్తకమే లేకపోతే ఇంక ఎప్పుడూ ఎవడో ఎక్కడి నుంచో రావాలి, మన ఊళ్ళో ఉండాలి, రామాయణం చెప్పాలంటే ఎలా కుదురుతుంది, నువ్వెందుకు చదువుకో రామాయణం, వాడు తేరగా దొరికాడు నీకు కనపడింది గురించి మీరు ఎక్కడున్నారండి మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ ఉండడమా, ఏ పుస్తకం ఎందుకు చదువుకో రామాయణం కొనుక్కుని. కాబట్టి కౌసల్యామాత రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే ఒక అద్భుతమైన మాట చెప్పింది, పూర్వం బిడ్డలు ఎక్కడికైనా ఊరు ప్రయాణానికి వెళుతుంటే తల్లి సద్యన్న మూట కట్టి ఇచ్చేది, పిల్లవాడు బాటసారిగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆకలి వేసినప్పుడు ఆ మూట విప్పుకుని ఆ సద్యన్నం తినేవాడు, అమ్మ చేత్తో పెట్టిన అన్నం అది అమృతంతో సమానం. కౌసల్యామాత రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయే ముందు ఒక శ్లోకం చెప్పింది, ఆ శ్లోకం రాముడికి నిరంతరం జ్ఞాపకానికి వచ్చి ధర్మమునందు నిలబడేటట్టు చేసింది. ఎప్పుడైనా సరే ధర్మం నిలబడాలి అంటే ప్రతి ఇంటిలో తల్లి పిల్లలకి బోధ చేసినప్పుడే ధర్మం నిలబడుతుంది. 137634 భాగం సీరియల్ చూసి గుర్తుపెట్టుకోవడం కన్నా రామాయణంలో ఒక్క శ్లోకం గురించి బిడ్డలకి చెప్పడం ప్రారంభమైతే వాడికి రామాయణం మీద అనురక్తి కలుగుతుంది.
కౌసల్య రాముడితో అంది, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమీనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఆవిడంది, రామ ఇంతకాలం ధర్మాన్ని పాటించావు, ధర్మము రక్షిస్తుంది 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 అని నమ్మావు, ధర్మాన్ని పాటించడంలో నీకు ఇంతకాలము కాలము అనుకూలంగా ఉంది, అనుకూలంగా ఉన్న కాలంలో ధర్మాన్ని పాటించడం చాలా తేలిక రామా, కాలము ప్రతికూలమై నీకు అనుకూలంగా లేక నువ్వు కష్టములలో ఉన్నప్పుడు కూడా ఇదే ధర్మం నన్ను కాపాడుతుందని అదే ధృతితో ధర్మాన్ని పట్టుకోగలిగిన స్థితిని నువ్వు పొందదవుగాక, అలా ధర్మాన్ని పట్టుకున్నందుకు ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. యం పాలయసి ధర్మంతం ధృత్యాత నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వాం అభిరక్షతు. నిజం, నా ఇంట్లో నేనుండి తెల్లవారుదామున నిద్ర లేచేటప్పటికీ మా ఆవిడ పూజామందిరం తుడిచేసి మణ్ణీళ్ళు అక్కడ పెడితే సంధ్యావందనం చేసుకోవడం గొప్ప కాదు. ఏమీ అనుకూలంగా లేనటువంటి స్థితిలో నేను ఎక్కడో ఒక చిన్న గదిలో ఒక ఊరొచ్చి ఉన్నప్పుడు కూడా ఉన్న చోటే అవసరమైతే కాసిని నీళ్లు జల్లుకుని ఇక్కడ స్థలశుద్ధి పొందుగాక అని సంకల్పం చేసుకుని అక్కడ కూర్చుని నేను సంధ్యావందనం చేసి ఏదో ఓ చెట్టు వెతుక్కుని అర్ఘ్యమిచ్చిన నీళ్లు అందులో పోసేసి సంధ్యావందనం మానకుండా చేశాననుకోండి, అప్పుడు నాకు సంధ్యావందనం మీద అనురక్తి ఉందని చెప్పడం తప్ప, అబ్బెబ్బే ఇక్కడ సంధ్యావందనం ఏం చేయనండి, మరి పడుకుంటున్నావు కూర్చుంటున్నావు తింటున్నావు వీటన్నిటికీ గది పనికొచ్చింది, సంధ్యావందనానికి మాత్రం పనికిరాలేదు. అది కాదు, ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అన్నవాడి యొక్క అనురక్తి ముందు నీకున్నటువంటి ఉపకరణములు నీకు ఏ ఎదురు తిరగకుండా ఉండాలి. ఏ స్థితిలోనైనా నేను చెయ్యాలనుకుంటే చెయ్యాలంతే. భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తూ మధ్యాహ్నం దగ్గర నీళ్లు లేకపోతే ఇసుక ఎత్తి అర్ఘ్యంగా విడిచిపెట్టాడు. నీకు అసలు ధర్మమునందు అనురక్తి ఉండాలి, కానీ ధర్మ సంబంధమైనటువంటి కర్తవ్యత నిష్టయందు వైక్లభ్యము కలగదు. కాబట్టి రామ, కాలము అనుకూలముగా ఉండగా ధర్మం చేయడం గొప్ప కాదు, ఇక నుంచి ఇక్కడ నుంచి కాలము ఎదురు తిరుగుతుంది. నీకు అరణ్యవాసానికి వెళ్ళిపోతానంటున్నావు తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి, నువ్వు ధర్మంలో నిలబడడానికి, బాగుంది. కానీ ఇది నీ మనసులో నిప్పురవ్వగా మెల్లిమెల్లిగా అగ్ని రాజుకోవడానికి కారణం కాకూడదు. తీరా అరణ్యవాసానికి వెళ్ళి మా నాన్నగారు అకస్మాత్తుగా ఓ రాత్రికి కైకమ్మకి వరాలు ఇచ్చాడండి, కైకమ్మేమో ఎంతో సంతోషంగా రోజు రామా 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 అని కొడుకులా పిలిచి అకస్మాత్తుగా వరాలు అడిగిందండి, మా భరతుడు మాత్రం అలా కోరుకోవడం ఏమిటి, యవరాజ్య పట్టాభిషేకం కొడుకు అడగకుండా ఆవిడ మాత్రం ఎందుకు అడుగుతుంది, అంటే ఇందులో భరతుడికి కూడా హస్తం ఉందండి అని చెప్పి అరణ్యంలో కూర్చుని ఇంకా అదే పనిగా మళ్ళీ ఎప్పుడు కనపడతారు ఎవరు కనపడతారు ఎవరి పేక్కో చేద్దామని చెప్పేసి ఒళ్ళు మరిచిపోయి, సంధ్యావందనం మర్చిపోయి, అగ్నికార్యం మర్చిపోయి, ఎందుకు వచ్చిన వనవాసం అది. కాబట్టి రామ, ఇప్పుడేం మాట్లాడుతున్నావో అప్పుడు కూడా అంతే ధర్మంతో ఉండాలి, కాలము ప్రతికూలమైనప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగినటువంటి ఉత్సుకత, అటువంటి శక్తి, అటువంటి ధృతి నీకు ధర్మమునందు కలుగుగాక. ఈ శ్లోకం యథార్థానికి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లికి నోటికొచ్చి ఉండాలి. 24,000 శ్లోకాలు రాకపోతే పర్వాలేదు, ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ఈ శ్లోకం తెలుసుకోవాలి. ప్రతి తల్లి కూడా బిడ్డల్ని కూర్చోపెట్టి అన్నం పెట్టినప్పుడు లేదా పిల్లవాడితో మాట్లాడుతున్నప్పుడు ఈ శ్లోకం గురించి చెప్పాలి. ఒరే, కాలము ప్రతికూలమైనప్పుడు రాముడు అంత ధర్మాన్ని పట్టుకున్నాడు. ఈ శ్లోకము ప్రాతిపదిక రామాయణంలో రాముడు ధర్మము పక్కన పెట్టేసి వాలి కాళ్ళు పట్టుకుని సంధి చేసి నువ్వే రక్షించాలి, ఎలా అయినా మా ఆవిడ నాకు మళ్ళీ లభించేటట్టుగా చూడంటే వాలి చిటిక వేసి రావణాసురుణ్ణి బలిచి సీతమ్మ ఇప్పిస్తాడు. కానీ ధర్మం తప్పినటువంటి వాలితో స్నేహం చేసి సీతమ్మని పొందడం కన్నా ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసుకుని వాలిని వధించి సుందరకాండ యుద్ధకాండ నడిచేటట్టుగా చేసి సీతమ్మని తిరిగి తెచ్చుకున్నాడు కనుకనే కార్యం జరగడం ప్రధానమా ధర్మంగా కార్యం జరగడం ప్రధానమా అంటే ధార్మికంగా జరగడమే రాముడికి కావాలి. ధర్మానికి పట్టాభిషేకం చేశాడు కాబట్టే త్రేతాయుగం దాటిపోయినా ద్వాపరయుగం దాటిపోయినా కలియుగం వచ్చినా రామ నామం రామమూర్తి రామ దేవాలయం అలాగే నిలబడిపోయి రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. కాబట్టి ధర్మము ఆధారభూతమై ఉంటుంది. కాబట్టి కౌసల్యామాత ఆశీర్వచనం చేస్తూ చెప్పింది, యం పాలయసి ధర్మంతం ధృత్యాత నియమీన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వాం అభిరక్షతు అంది.
రాముడు సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ తల్లితో చెప్పాడు అరణ్యవాసానికి వెళుతున్నానని. ఆవిడంది, ఏమిటి రామా, మీరొక్కరే అరణ్యవాసానికి వెళుతున్నట్టుగా మాట్లాడుతున్నారేమిటి? మీకు ఎలా పితృవాక్య పరిపాలన ఉందో నేను కూడా నా తండ్రి మాట పాటించాలిగా. నా తండ్రి కన్యాదానం చేస్తూ ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన అని అన్నాడుగా. ఛాయైవానుగతా సదా అన్నాడుగా. నీడ ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నారుగా. మీరేమంటున్నారు, అరణ్యంలో పెద్ద పులులుంటాయి, సింహాలుంటాయి, నక్కలుంటాయి, తోడేళ్లుంటాయి, రాక్షసులుంటారు, భయంకరమైనటువంటి సర్పాలుంటాయి, సీత నీకు భయంగా ఉంటుంది, నువ్వు రావద్దు, అంతఃపురంలో ఉండి ఇక్కడ దశరథ మహారాజు గారు ఉన్నాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉన్నారు, అంతఃపుర పరివారమంతా ఉన్నారు, నీకు ఇక్కడ భద్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అంటున్నారు. కానీ రామా, నేను ఒక మాట చెప్పనా, అది సీతమ్మ ధర్మం, రామాయణం అంతా ధర్మమే. మహాపతివ్రత తల్లి, ఆమె నరకాంత నిజానికి కాకపోయినా యోనిజ అయిన నరుడైన రామచంద్రమూర్తిని అనుగమించినప్పుడు నరకాంతగానే పతివ్రతాధర్మాన్ని అనుష్ఠానం చేసింది. ఆవిడంది, ఏమిటి రామా ఇటువంటి మాటలు చెప్తున్నారు, మీరు అరణ్యంలో ఉండడమా, నేను అంతఃపురంలో ఉండడమా, అంతఃపురంలో ఉంటే నాకు సంతోషమా, అరణ్యంతో మీకో మీతో వస్తే నాకు కష్టమా, నేను ఒక మాట చెప్పనా, నా తంత్రీ వాజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నా పతి సుఖమేదీత ఇస్యాదపి శతాత్మజ. ఓ బిడ్డల్ని కన్నటువంటి తల్లి తెల్లవారుజామున నిద్రలేచి మంచం మించి కిందకి దిగుతూ నేల మీద పాదములు పెడుతున్నప్పుడు అమ్మ పాదములు నేలకి సోకి సొక్కిపోకూడదని అమ్మ పాదముల కింద చేతులు పెట్టి నడిపించగలిగినటువంటి నూర్గురు పుత్రుల కన్న తల్లి వాళ్ల వల్ల పొందేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన ఉండడం భార్యకి ఎంతో సుఖకారకం. భర్త పక్కన ఉండడం కన్నా పరమసుపుత్రులైనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నా కూడా ఆడదానికి భర్త పక్కన ఉన్న సుఖ సంతోషాలు ఉండవు. మీరు ఎక్కడున్నారో అది అయోధ్య, మీరు లేనిదేదో అది అరణ్యం. ఇది బాహ్యంలో అంతఃపురం కావచ్చు, కానీ మీరు ఇక్కడ లేని నాడు నాకు అరణ్యం. కాబట్టి రామా, ఇక్కడ ఉండడం నాకు శాంతి కాదు, మీతో రావడమే నాకు శాంతి. నిజంగా సీతమ్మ అలా ఉండగలిగిందా? అక్కడికి వెళ్ళి ఏమిటో మీరు మీ ధర్మం, మీ నాన్నగారు వరం ఇవ్వడం ఏమిటి, మీ నాన్నగారిని సత్యంలో నిలబడతానని మీరు బయలుదేరి వచ్చేయడం ఏమిటి, ఎందుకు వచ్చి నల్లరి, ఎక్కడో ఉండవలసిన వాళ్ళం, మిమ్మల్ని కట్టుకున్నందుకు బాగా సుఖపడుతున్నాను లేండని ఆవిడేం అనలేదు. అందుకే తిరిగొచ్చినటువంటి సుమంతుడు దశరథ మహారాజు గారితోటి కౌసల్యతోటి మాట్లాడుతూ నా కోడలు అరణ్యంలో ఎలా ఉంది అని అడిగితే, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే హిదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. చిన్నపిల్ల తల్లి తండ్రి అక్కడ కూర్చుంటే పరమ సంతోషంతో ఆడేసుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది, ఉన్నారా మా నాన్నగారు కూర్చుని ఉన్నారా, మా అమ్మ ఉందా అని. అంతే, పిల్ల ఎంత సంతోషంగా ఆడుకుంటుందో రామచంద్ర ప్రభువు ఉన్నాడన్న సంతోషంతో సీతమ్మ అరణ్యవాసం అంత అందంగా గడిపేస్తుంది. ఆవిడికేమీ చింతలు లేవు. అంటే భర్త ఒక్కడు పక్కన ఉంటే చాలు, ఆవిడికి ఇక లోకంతో సంబంధం లేదు. అందుకే తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతిమపివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా అంటారు వాల్మీకి మహర్షి సీతారాముల యొక్క వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ. సీతమ్మ తల్లి మనసులో మరిన్ని మార్లు రామచంద్రమూర్తి మాత్రమే కదులుతూ ఉంటారు. వాళ్ళు అంతర్జాతిమపివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా, వాళ్ళు మనసు నోరు విప్పి మాట్లాడుకోక్కర్లేదు, వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి. వాళ్ళిద్దరిది అంత ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం. అందుకే సీతమ్మ ఉంది, రాముడు సంతోషంగా ఉన్నాడు, రాముడు ఉన్నాడు, సీతమ్మ సంతోషంగా ఉంది. రాముడు కూడా అలాగే ఉన్నాడా అండి? ఖచ్చితంగా, అందులో సందేహం అక్కర్లేదు. భార్య శాంతిస్థానం పురుషుడికి. అందుకే వివాహ క్రతువు యందు ప్రధాన హోమం చేసేటప్పుడు ఒక మాట అడుగుతాడు పురుషుడు, నీవు 10 మంది బిడ్డలకు తల్లి వగుదువుగాక, నన్ను నీకు 11వ కుమారుని చేసుకుందువుగాక అంటాడు. ఏమిటి దాని అర్థం? 10 మంది బిడ్డల్ని కంటావు, ఆ 10 మంది బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చెయ్యడానికి నేను ఎక్కడికో వెళ్ళి సంపాదించి తీసుకొస్తూ ఉంటాను, నువ్వు 10 మందికి స్నానం చేయించి 10 మందికి బట్టలు వేద్దాం అనుకునే వాళ్ళకి మొదట స్నానం చేసిన వాడు ఒంటి మీద మట్టి తోసుకొస్తాడు, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ ఒళ్ళు తుడిచి మళ్ళీ బట్టలేసి వీళ్ళందరినీ పెంచి పెద్ద చేయడంలో నీకు ఓర్పు వచ్చేస్తుంది. నాకు, నేను పెద్దవాణ్ణి, ఇంటికి యజమానిని, ఇంత కష్టపడి వీళ్ళని పెంచాలనుకుంటాను. ఆఖరణ ఏదో ఒక రోజుని ఏమంటాను, ఊరే అలా కాదురా, ఇలా చేస్తే బాగుంటుందంటాను.
కొడుకు అంటాడు, నాన్నగారండి పెద్దవారు అయిపోయారు కదా, చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఎందుకండి చెప్తారు, మాకు తెలియదు ఎలా చేయాలో, మమ్మల్ని పెంచినప్పుడు ఎలాగో సమయం లేదు, ఇప్పుడు ఖాళీ ఉందిగా రామాయణం చదువుకోండి అంటాడు. తండ్రికి కోపం వచ్చి వెళ్ళి ఆ బయట ఎక్కడో ఆ వసారాలో కూర్చుంటాడు కుర్చీ వేసుకుని. నాన్నగారండి భోజనానికి రండి అంటారు పిల్లలు, నాకు ఆకలిలేదురా మీరు తినండి అంటాడు. ఓహో నాన్నగారికి కోపం వచ్చింది బాబోయ్ అనుకుని అమ్మకి చెప్పి వాళ్ళు భోజనం చేసి నిశ్శబ్దంగా వాళ్ళ గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. భార్య వస్తుంది, రండి భోజనానికి అంటుంది. నేను రాను, నీ పిల్ల మీ పిల్లలు తిన్నారుగా అంటాడు, నీ కొడుకులు తిన్నారుగా నువ్వు తిను అంటాడు. ఆవిడ అంటుంది చాలేండి, ఇందుకు వచ్చిన కోపం మీరు కష్టపడి పెంచితేనేగా వాడు ప్రయోజకుడు అయ్యాడు, వాడు ఏ తప్పు మాట మాట్లాడాడు, నాన్నగారు మీరు కష్టపడి పెంచిగా మమ్మల్ని ప్రయోజకుల్ని చేశారు, మీ సమయం అంతా మాకు ధారపోసేశారుగా, ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశారు, మమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో రామాయణం కూడా చదువుకోలేదు కదా నాన్నగారు, అంత త్యాగం చేశారే, కనీసం రామాయణం చదువుకోండి నాన్నగారు, ఇప్పుడు కూడా ఇంకా మీ సలహాలే తీసుకుంటూ పెద్ద విషయాల్లో తీసుకుంటాం, చిన్న చిన్నవి కూడా మీరే చెప్పి సలహా తీసుకుంటే ఇంకా మిమ్మల్ని రామాయణం చదువుకోకుండా పాడు చేసిన వాళ్ళం అవుతాం, అందుకని చదువుకోండి నాన్నగారు అన్నాడు. వాడి మాట పైకి అలా కనపడింది కానీ దూద్దు పేడ అంటే అసహ్యంగా ఉంటుందేమో, కన్నది పాలకోవా తీగా ఉంటుంది, వాడి మాట పట్టించుకోకండి, అందులో ఉన్న అందం చూడండి, చాలండి చిన్నపిల్లల్లా మీరు మీ కోపం రండి అని చెయ్యట్టుకు తీసుకెడుతుంది. ఇంత కోపం వచ్చి బుంగమూతి పెట్టు కూర్చున్న పెద్ద ఆయన లోపలికి వెళ్ళి చక్కగా చపాతీ కూర తినేసి వెళ్ళి పడుకుంటాడు. అంటే 10 మంది పిల్లల్ని పెంచినావిడ ఈ ఓర్పు కోపం వచ్చినప్పుడు భర్తని సముదాయించుకుని 11వ కొడుగ్గా ఆదరించి ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది. ఆడది పురుషుడికి శాంతి స్థానం, అదే ఆడది భర్త కష్టంలో ఉన్నాడనుకోండి, ఎప్పుడు రాలేదు మీ వెర్రి, ఇప్పుడు అంతే అక్కర్లేని విషయాల జోలికి ఎడతారు, నేనున్నానని ప్రతి దాంట్లో పూసుకుంటారు. చూసారా ఆఖరికి ఏమైందో, తెలివి ఉండాలండి అందనుకోండి ఆయనకి తలకాయ తీసేసినట్టు ఉంటుంది, మరింత కోపం వస్తుంది. అందుకే ఆర్షధర్మమునందు భార్య పురుషునకు శాంతి స్థానము, ఆమె ఇచ్చిన శాంతి పురుషునకు వేరెవ్వరూ ఇవ్వలేరు. సీతమ్మ వలన రాముడు శాంతి పొందాడు అన్న నా మాట ఎంతమాత్రమూ అబద్ధం కాదు, నేనేదో అనాలి కాబట్టి అన్న మాట కాదది, సీతారాముల దాంపత్యం అన్ని చోట్ల ఉండాలి అంటే ఎక్కడైనా అలాగే బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడంది, నా తంత్రి వజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నా పతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, వీణ తీగలు పెనగబడి మోగుతున్నాయి అందరూ, వీణ మోగుతోందంటారు. రథచక్రాలు ఎత్తుపల్లాల్లో ముళ్ళ మీద రాళ్ల మీద అశుద్ధం మీద ప్రయాణం చేస్తాయి, రథచక్రాలు నడుస్తున్నాయి అందరూ, రథం నడుస్తోందంటారు. కష్టపడి భర్త తన జీవితంలో ధర్మానుష్ఠానం చేసి ఎంతో ఖ్యాతి తెచ్చుకుంటాడు. ఆయన భార్య అని ఆయనతో సమానమైనటువంటి గౌరవం భార్య కూడా పొందుతుంది. ఆయన ఎంత పుణ్యం చేశాడో అందులో సగభాగం భార్యకు వెళ్ళిపోతోంది. కాబట్టి మీతో నేను ఉండాలి తప్ప మిమ్మల్ని విడిచిపెట్టి నేను అంతఃపురంలో ఉండడం ఏమిటి, నేను ఉండను మీతో వస్తానని. ఆయన మరింతగా పరీక్షకి గురి చేశాడు, మళ్ళీ 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 అదే మాట చెప్పి, మా నాన్నగారు నన్ను అరణ్యవాసం చేయమన్నారు తప్ప నీ భార్యతో కలిసి అరణ్యవాసం చెయ్యమని శాసించలేదు, ప్రయత్నపూర్వకంగా భార్యని కష్టానికి గురి చెయ్యకూడదు పురుషుడు, అందుకని నిన్ను నేను తీసుకెళ్ళను అరణ్యవాసానికి, నువ్వు అంతఃపురంలోనే ఉండను. ఆవిడికి కోపం వచ్చి అంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అంది. రామ, మా తండ్రి జనక మహారాజు గారు కన్యాదానం చేసేటప్పుడు నేను ఆడపిల్లని పురుషుడికి కన్యాదానం చెయ్యాలనుకుని నువ్వు పురుషుడు అనుకుని నీకు కన్యాదానం చేశాడు, కానీ మా తండ్రి గారికి ఒక సత్యం తెలియదు, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవి అని ఆయనకి తెలియదు, అందుకని నీకు కన్యాదానం చేసేసాడు. నువ్వే మొగాడివైతే నేను నీతో అరణ్యవాసానికి వస్తానంటే పులులుంటాయి, సింహాలుంటాయి, నక్కలుంటాయి, రాక్షసులుంటారు, పావులుంటాయంటావే, నీ చేతిలో కోదండం ఉంది, అరివీర భయంకరుడవు, నువ్వు నన్ను రక్షించుకోలేవా, ఏవో ఉంటాయి రావద్దంటామే అంది. రాముడు దాన్ని నిందావాక్యంగా స్వీకరించలేదు, అది ధర్మం తప్ప అనవసరంగా మనం గుండెలు బాధేసుకోక్కర్లేదు. రాముడు అంత మాట అనిపించుకోవడమా, సీతమ్మ అంత మాట అనడమా అనకూడదు,
ధర్మం ఒకటి ఉన్నది మహాభారతంలో చెప్తారు. ధృతరాష్ట్రుడితో విదురుడు మాట్లాడుతూ అంటాడు, ఒక ఆడదానికి విశేషమైనటువంటి వ్యగ్రత కలిగినప్పుడు అదుపు తప్పైనా మాట్లాడవలసి వస్తే అది ఆమె శోకములోంచి ఉత్పన్నమైతే అప్పుడు యుక్తాయుక్త విచక్షణ కూడా లేకుండా తొందరపాటునైనా సరే ఆమె భర్తతో అనరాని మాటనే అన్నప్పటికీ కూడా దాని వెనక ఉన్నటువంటి కారణాన్ని విచారణ చెయ్యగలిగినటువంటి సమర్థుడు భర్త కావాలి తప్ప వాక్యమునకు ఉన్న బాహ్యార్థమును ఒక్కదాన్నే పట్టుకుని గుండెలు బాదుకునేవాడు కాకూడదు. రామాయణంలో రాముడు దాని మీద ఒక్క మాట అనలేదు ధర్మమూర్తి, మనం అనడానికి వీల్లేదు. ఎందుచేత ఎందుకంది ఆవిడ ఆ మాట? ఆవిడ ఆ మాట అండం రాముణ్ణి దెప్పి పొడవడానికో, నిష్కారణంగా రాముణ్ణి బాధ పెట్టడానికో అయి ఉండి ఉంటే ఆవిడ అంతకు ముందే ఇప్పుడో నుండేది ఆ మాట కాదు. ఆమెకి తెలియదా రాముడు లాంటి మహానుభావుడు లోకంలో లేడని? ఆవిడే చెప్పుకుంది అనసూయమ్మతో, నా భర్త లాంటి ధర్మమూర్తి లోకంలో లేడమ్మా అంది.